Krishna Jillalo, O private travels bus Dagtamainde, Kakinada Nunchi, Hyderabad Vastunna Buslo, Kanchukacherla Mandalam, Kisar Daggaraku Ragane, Okkasariga Mantal Chedaragayi. Ee Ghatanalo bus Poortiga Tagulabadipoyindi. Mundu Apramattamaina driver busnu road pakka Kapadu. Deento Penu Pramadam Tappindi. Krishna Jillalo, O private travels bus Dagtamainde, Kakinada Nunchi, Hyderabad Vastunna Buslo, Kanchukacherla Mandalam, Kisar Daggaraku Ragane, Okkasariga Mantal Chedaragayi. Ee Ghatanalo bus Poortiga Tagulabadipoyindi. Mundu Apramattamaina driver busnu road pakka Kapadu. Deento Penu Pramadam Tappindi. Krishna Jillalo, O private travels bus Dagtamainde, Kakinada Nunchi, Hyderabad Vastunna Buslo, Kanchukacherla Mandalam, Kisar Daggaraku Ragane, Okkasariga Mantal Chedaragayi. Ee Ghatanalo bus Poortiga Tagulabadipoyindi. Mundu Apramattamaina driver busnu road pakka Kapadu. Deento Penu Pramadam Tappindi. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి హరీష్. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హరీష్, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? మనం ఏమని తెల్లవారుజాము జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడటం, అదేవిధంగా ప్రాణాలతో బయటపడటం తాండవప్రదం అయితే ఆర్టీఐకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ లోపం మాత్రం మరోసారి అంతంగా బయటపడినటువంటి పరిస్థితి. ముందస్తుగా అడవిడి చేసినటువంటి అధికారుల తర్వాత బస్సుల పరిస్థితి ఏంటి, బస్సు కండిషన్ ఏంటి తనని మాత్రం పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారం జరిగిందని చెప్పి అనుమానం వ్యక్తమవుతున్నాయి. అయితే బస్సు తగలబట్టడానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా బయటకు రానటువంటి బస్సుకి బస్సుల్లో ఇది ప్రమాదకరమైనటువంటి లిక్విడ్ కిరసాయిలు కానీ ఇటువంటివి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరలిస్తున్నారా, లేకపోతే ఇంకేముంది అన్నది మాత్రం ఇంకా బయటకు రానటువంటి పరిస్థితి. ఈ అర్ధాంతరంగా మండలి కలరాగడం, వెంటనే పొగలు కూడా రావడంతో ప్రయాణికులు కొంత కంగారు పడ్డారు. అయినప్పటికీ కూడా వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులందరూ కిందకి దిగిపోయారు. తర్వాత బస్సు డ్రైవర్ కూడా బస్సును కొంచెం పక్కకు పెట్టేయడంతో ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఆశ నష్టం కొంత జరిగినటువంటి పరిస్థితి. ఇదే ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం సృష్టించారా అని మాత్రం ఇంకా ప్రస్తుత రానటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆర్టీఐకి సంబంధించినటువంటి అధికారులు, అటు రెవెన్యూ అధికారులు కూడా ఈ ప్రమాద ఘటన విచారణ చేయబడుతున్నారు. హరీష్, అయితే మరి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల చాలా పెద్ద ప్రమాదం, దాని యొక్క ఆ ప్రమాద స్థాయి కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అసలు డ్రైవర్ ఏమంటున్నారు, ఈ మంటలకి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్తున్నాడు? డ్రైవర్ వ్యవహార శైలి కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వేగంగా వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి మంటలు వచ్చాయని చెప్పి చెబుతున్నారు, కానీ ఆ మంటలో అంత వేగంగా ఎందుకు వ్యాపించాయి అంటే మంటలు అంత సీరియస్ గా వ్యాపించడం, ఉన్న పొలంగా మంటలు చెలరేగిపోవటం, పొగలు రావటం, ఇదంతా కూడా కొంత అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఏదైనా ప్రమాదకరమైనటువంటి లిక్విడ్ ఏమన్నా తరలిస్తున్నారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ అయినటువంటి పరిస్థితి. ప్రయాణికులు కూడా నిద్రలో ఉండటం, చీకట్లో ఉండటంతో ఎవరు కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా నిద్రలో ఉన్నారు. మంచి నిద్రలో ఉన్న టైంలో
లోపలంగా మంటలు రావటం, మంటల నుంచి పొగ రావటంతో కొంత వెంటనే తేరుకుని ప్రాణాలను అయితే కాపాడుకున్నారు. కానీ అట్లా ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న మాత్రం ఎవరితో కూడా అందుకొస్తున్నటువంటి పరిస్థితి. బస్సు లో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం చెప్పడం లేదు. ఏం జరిగింది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తోన్న బస్సులో కంచకచర్ల మండలం కీసర దగ్గరకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా తగులబడిపోయింది. ముందే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్క కాపాడు, దీంతో పేరు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ షేక్ పేట్ నాలా వద్ద ఓ కార్ భీభత్సం సృష్టించింది. రాయదుర్గం నుంచి మెహతీపట్నం వైపు మితిమీరిన వేగంతో వెళ్తున్న కార్ ఓ రాయిని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్ షేక్ పేట్ నాలా వద్ద ఓ కార్ భీభత్సం సృష్టించింది. రాయదుర్గం నుంచి మెహదీపట్నం వైపు మితిమీరిన వేగంతో వెళ్తున్న కార్ ఓ రాయిని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని హాస్పిటల్కి తరలించారు. మన గ్రహచారంగా కుదే చూపి అయిపోయే టైంకి రావు. అమరావతిలో ఈరోజు పలు శాఖల హెచ్ఓడి ఆఫీసుల ప్రారంభమవుతున్నాయి. విజయవాడ నగరం శివారు ప్రాంతాల్లో 12 రాష్ట కార్యాలయాలు నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. మొత్తం 8 విభాగాలకు సంబంధించిన ఈ కార్యాలయాలను ఆయా శాఖల మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాలను ఆర్భాటంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా ఆయన దేశాధినేతలు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న అపార ఖనిజ సంపద విస్తారమైన అవకాశాలను వారికి వివరించారు. వ్యాపార సరళీకరణ అంశంలో భారత్ లో ఏపీ రెండో స్థానంలో, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. విశాఖ చెన్నై చెన్నై బెంగళూరు కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్దికి ఉజ్వల భవిష్యత్తు ఉందని వివరించారు. హంగ్యూ ఇండస్ట్రీ కువైట్ డానిష్ డైరీ కంపెనీ చైర్మన్లతోనూ సీఎం భేటీ అయ్యారు. అనంతరం లిబ్రా గ్రూప్, మిత్సుబిషి, హ్యూలెట్ ప్యాకర్డ్, ఓజిన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్టంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. ఈ రోజు కూడా పలువురు పారిశ్రామిక ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. టీఎస్ఆర్టీసీ పెంచిన ఛార్జ్లు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఏ రూట్లో ఎంత వసూలు చేయాలనే ఛార్జ్ను ఇప్పటికే రూపొందించిన అధికారులు వాటిని అన్ని డిపోలకు పంపించారు. సిటీ బస్సులు మొదలుకొని గరుడా ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ పెరిగిన ధరలు వసూలు చేస్తున్నారు. పల్లెవలకు బస్సుల్లో గతంలో 5 కిలోమీటర్ల దూరానికి 5 రూపాయలున్న కనీస ఛార్జ్ ఇప్పుడు 6 రూపాయలు అయింది. అలాగే నెలవారీ బస్ పాస్ పై కూడా 50 రూపాయల వరకు పెంచారు. తెలంగాణ రాష్ట ఐటీ పరిశ్రమలు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్లో ఉన్న పనులు సమస్యలపై చర్చిస్తారు. ఉదయం 11 గంటలకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మధ్యాహ్నం 3:30 గంటలకు పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, సాయంత్రం 6 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలతో కేటీఆర్ సమావేశమవుతారు. వారితో పాటు దక్షిణ కొరియా, కెనడా, స్వీడన్ దేశాలకు సంబంధించిన విదేశీ రాయబారులను కూడా కేటీఆర్ కలుస్తారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సభా వ్యవహారాలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించాలని నిబంధనల కమిటీ నిర్ణయించింది. కాగిత రహిత కార్యకలాపాలు నిర్వహించేలా నిబంధన కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమంలో సభ్యుల స్థానాల వద్ద టచ్ స్క్రీన్ కంప్యూటర్స్ ఏర్పాటు చేసేలా కమిటీ నిబంధనలకు సవరణలు చేసింది. అంతేకాకుండా స్థానిక సంస్థలపై నివేదికలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. న్యాయశాఖలో ప్రాథమిక కేటాయింపులపై భారీ నిరసన చేపట్టారు తెలంగాణ న్యాయాధికారులు. ముందుగా హైదరాబాద్ గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన 150 మంది అధికారులు గవర్నర్ ను మూకుమ్మడి రాజీనామా పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్భవన్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే అనుమతి లేదంటూ మధ్యలోనే ఖరీదాబాద్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో కొంతమంది ప్రతినిధులను గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుతో తమకు అన్యాయం జరిగిందని, వెంటనే ఈ కేటాయింపును రద్దు చేయాలని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తా ఉన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు. రంజాన్ మాసం సందర్భంగా విశాఖలో అధికారికంగా ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మంత్రులు. ముస్లింల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది సుమారు 750 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు మంత్రి అయ్యన్న పాత్రుడు. ముస్లింలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో కలిసిమెలిసి మెలకాలని సూచించారు మంత్రి గంట.
ఉపాధ్యాయుల విద్యా బోధనపైనే ప్రభుత్వ పాఠశాల విద్య ఆధారపడి ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన మనబడి మన బాధ్యత అనే ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ విద్య మెరుగుపడాలంటే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయాలన్నారు. అలాగే మనబడి మన కోసమే మనం కాపాడుకోవడం కోసం ప్రజలు కదిలి రావాలన్నారు కడియం. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బీజేపీ రాష్ట అధ్యకుడు కంభంపాటి హరిబాబు. విశాఖలో జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి హాని కలిగించిందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు రాయలసీమలోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. జ్వాలర్లు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గోప్యంగా ఉంచిన ఆస్తుల వివరాలను సెప్టెంబర్30 లోపు వెల్లడించాలని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. డెడ్ లైన్ ముగిసిన తర్వాత మరో అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించిన పీఎం బ్లాక్ మనీని వెలికి తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్30 లోపు ఆస్తులను బయట పెడితే ఆదాయం నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు. ఆస్తులు కూడబెట్టి ఇప్పటి వరకు ప్రభుత్వానికి లెక్కలు చూపని వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోడీ కోరారు. అణు సరఫరాదారుల బృందం ఈ ఏడాది చివరిలో మరోసారి సమావేశాలు జరుపుతోంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం ఇచ్చే అంశంపై ఆ సమావేశాల్లో చర్చించడంతో భారత్కు మరో అవకాశం లభించనుంది. సియోల్లో శుక్రవారం ముగిసిన ఎన్ఎస్జీ సమావేశాల్లో భారత్ సభ్యత్వం సాధించుకునేందుకు చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకుంది. దీంతో సియోల్ సమావేశాల్లో అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయినా మరికొన్ని నెలల్లో జరగనున్న తదుపరి సమావేశాల్లో భారత్కు సభ్యత్వం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆటతో పాటు భిన్నమైన ఫ్యాషన్స్తో యూత్ ఐకాన్గా మారిన విరాట్ కోహ్లీ తాజాగా ఓ సరికొత్త హెయిర్ స్టైల్తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. క్రూకట్గా పేరొందిన ఈ స్టైల్ ఎలా ఉందంటూ ఓ ఫోటోను విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. హిస్టరీ ప్రొఫెసర్ జోహెసన్ ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 39.1% ఓట్లతో ఆయన గెలుపొందారు. ఐస్లాండ్కు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులకు విదేశాల్లో అవినీతి ఖాతాలు ఉన్నట్లు పనామా పత్రాల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఏడాదిలో 3వ గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్కు రంగం సిద్దమైంది. గ్రాస్ కోర్ట్ వేదికగా తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా సాయంటున్నారు. నేటి నుంచి ప్రారంభమవుతోన్న ఈ చారిత్రాత్మక టోర్నీ 10 జూలై వరకు సాగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోకోవిచ్ సెరీనా విలియమ్స్ మరోసారి టాప్ సీడ్స్గా బరిలోకి దిగుతున్నారు. 2014-2015లో ఇక్కడ టైటిల్ సాధించిన జోకోవిచ్ హ్యాట్రిక్పై దృష్టి పెట్టాడు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బజరంగి భాయ్జాన్ అవార్డును సొంతం చేసుకోగా బాజీరావ్ మస్తానీ చిత్రం పలు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడుగా సంజీవ్ లీలా భన్సాలీకి ఐఫా పురస్కారం లభించింది.